ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బటానీ టమాటో ఈ వెజిటబుల్స్ అన్నిటిలో మనకి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా లభిస్తాయి ఒకసారి కలుపుకుందాం వెజిటబుల్స్ వేగుతున్నప్పుడు చికెన్ ని యాడ్ చేసుకుందాం సో చికెన్ లో మనకి ఎక్కువగా ప్రోటీన్స్ లభిస్తాయి విటమిన్స్ మినరల్స్ కూడా అధికంగా లభిస్తాయి వీటితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా లభిస్తాయి तो चिकन ने ऐड చేసుకున్నాము ఇప్పుడు తగినంత ఉప్పు తగినంత కారం ఉప్పు కారం వేసుకొని కలుపుకున్నాం ఓకే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాం चिकन अलाने वेजिटेबल्स उड़िकेंत वरकु वेट चेद्दाम सो चिकन उड़िकिपोयिंदी इप्पुडु ब्रोकली याड चेसुकुंदाम ब्रोकली लो मनकी विटमिन सी एक्कुवगा लभिस्तुंदी अलाने फाइबर कूडा अधिकंगा लभिस्तुंदी सो ब्रोकली याड चेसुकुंदाम మిల్లెట్స్ ని యాడ్ చేసుకుందాం మనం ఆల్్రెడీ ఉడికించి పెట్టుకున్న మిల్లెట్స్ ని తీసుకుంటున్నాం మిల్లెట్స్ లో మనకి ఐరన్ ఎక్కువగా లభిస్తుంది సో నార్మల్ రైస్ తో పోల్చుకుంటే మిల్లెట్స్ లో మనకి ఎక్కువగా ఐరన్ మినరల్స్ కూడా లభిస్తాయి ఇప్పుడు పుదీనాని యాడ్ చేసుకుందాం ఓకే మిన్ చికెన్ మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం फर्स्ट रेसिपी मिंट चिकन मिलेट राइस रेडी मिंट चिकन मिलेट राइस की कावल्सिन पदार्थालू
నూనె ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, మిల్లెట్స్ ఒక కప్పు, పచ్చి బఠానీ ఒక కప్పు, పుదీనా కొద్దిగా, క్యారెట్ ముక్కలు ఒక కప్పు, బ్రోకలీ ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, టొమాటో ముక్కలు ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు రెండు టీ స్పూన్లు, చికెన్ ఒక కప్పు. మిన్ చికెన్ మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, టమాటో ముక్కలు, చికెన్ ముక్కలు, తగినంత ఉప్పు, కారం, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించి బ్రోకలీ తురుము, ఉడికించిన మిల్లెట్స్, పుదీనా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిన్ చికెన్ మిల్లెట్ రైస్ రెడీ.